నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మొదటి పేతురు 1వ అధ్యాయము 7వ వచనం విస్తృతమైన కరువు సమయములో తన కుటుంబాన్ని మరియు ప్రపంచాన్ని సహాయము చేయడానికి దేవుడు యోసేపును ఐగుప్తులో పాలకుడిగా చేయాలని నిర్ణయించుకున్నారు అదే ముగింపు అలానే జరిగింది యోసేపు బాగా ప్రారంభించాడు కానీ అతని కథ బానిసత్వానికి అమ్మబడటం నుండి తాను చేయని పనికి అతడిని జైలులో పెట్టబడటం వరకు అసాధారణంగా చీకటి మలుపులను తీసుకుంది దేవుడు నాకు ఒక కలను ఇచ్చాడు కానీ అది ఖచ్చితంగా పని చేయలేదు అని అతడు ఆలోచించి ఉండవచ్చు కానీ యోసేపు తనకు మంచి ముగింపు నిర్ణయించబడిందని దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అతడు నమ్మకంగా ఉత్తమమైన కార్యములే చేస్తూ ఉండిపోయాడు ఈ దినము యోసేపు ఇక్కడ ఉంటే మనకు జీవితము ప్రక్కతోవ పట్టి మరియు మలుపులతో పోయినప్పుడు నిరుత్సాహపడకండి వీటన్నిటిని కలిపి ఎలాగ నేత నేయాలో దేవునికి బాగా తెలుసు చివరికి నీకు చేయబడిన వాగ్దానము నెరవేర్చబడే నీవు బయటికి వస్తావు అని చెప్పి ఉండేవాడు ఇది విశ్వాసం యొక్క నిజమైన పరీక్ష నీ ముగింపు స్థిరమైనదని మంచి వైఖరిని ఉంచుకుంటావా ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి మీరు సర్వోన్నతుడైన దేవుడువని మరియు నా జీవితంలో అన్ని ప్రక్కత్రోవలను చీకటి మలుపులను చివరకు నా ప్రయోజనం కోసం పనిచేయడానికి మీకు మార్గం ఉందని వందనములను చెల్లించుచున్నాను నా విశ్వాసం యొక్క ప్రతి పరీక్ష నన్ను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నందుకు వందనములను చెల్లించుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమేన్.